अंदर की नमस्कार वेलकम टू माय चैनल काव्यास डायरी अंदर एला उन्नारू सो नेने रोज़ ओक मंची वीडियो तो मी मुंदुकु वच्चेस्तुन्नानु एंटो तेलुसा कोंडपिंडी आकुकूर चूसारा इदी कोंडपिंडी आकुकूर चाला मंचिदी मन हेल्थ की सो इदी वर्षाकालंलो वाटर पारुतुन्न चोट प्रती दग्गर दोरुकुतुंदी मार्केट अवेलेबल नेने इंतवरकू चूडलेदु सो मीरु तप्पकुंडा दीनी तेच्चुकोनी यूज चेयंडी दीनी वल्ल चाला यूजेस उन्नायी सो कोंडपिंडी दीनिकि एंदुकंटारु ई पेरु वच्चिंदो तेलुसा कोंडल्नि कूडा पिंडि चेसिसिद्दंट अंदुवल्ल दीनिकि कोंडपिंडी कूर अनि पेट्टारंडि कोंडपिंडी आकुकूर सो इप्पुडु किड्नीलो स्टोन्स नि करिगिंचेस्तुंदि सो नेनु इदेम चेस्तुन्नानंटे ఫస్ట్ దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం ఎక్కడో పొలాల్లో అట్లా పెరుగుతూ ఉంది కదా సో మనం బాగా క్లీన్ చేసుకుందాం సో ఏం చేయాలి అంటే మనం దీని గురించి తెలుసుకుందాం ఫస్ట్ దీనివల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయంట మన ఎముకల్లో బలం లేకపోతే బలం వస్తదంట యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయంట దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి సో ఇంతవరకు నాకు దీని గురించి తెలియదు నేను ఈ రోజే తెలుసుకున్నాను సో మీ అందరికీ మీకోసం ఈ వీడియో ఈ కర్రీ ఎలా తయారు చేయాలంటే ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో రెండు టమాటాలు వేసేయండి కందిపప్పు ఒక చిన్ని గ్లాస్ కడిగి దాంట్లో వేసేయండి దానిలోనే మూడు పచ్చిమిరపకాయలు కోసుకొని వేసేయండి దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న కొండపిండిని కట్ చేసుకొని చూసారా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కావాలంటే కట్ చేసుకోండి దాన్ని కూడా కుక్కర్లో వేసేయండి సో ఈ ఆకుకూర చాలా మంచిదండి ఆకుకూర అంటేనే హెల్త్ కి చాలా మంచిది సో దీన్ని బ్రిటిష్ వాళ్ళు ఐ మీన్ అమెరికా వాళ్ళు సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి ఇది చాలా యూస్ఫుల్ అని వాళ్ళు టీస్ కాఫీస్ లో యూస్ చేస్తున్నారంట సో మన ఇండియన్స్ చాలా ఓల్డ్ టైం లో వాళ్ళు మన యూస్ చేశారంట మనకు మాత్రం చాలా వరకు తెలియదు सो दी कषाय का तागु अप्पटिलो दी कूरगा बागा वाडे वाळ्ळंट सो दींट्लो 1 ग्लास आफ् वाटर वेसेयंडि कुकर् मूत पेट्टेसि 3 or 4 विजिल्स वच्चे वरकु उंचेयंडि सो चूसारा अला अयिपोयिंदि दानिलो चिंतपंडु नानबेट्टुकुन्न గుజ్జుని దాంట్లో వేసేద్దాం సో ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మీ టేస్ట్ తగినంత వేసేసుకోండి కందిపప్పు తినడం కూడా చాలా మంచిది హెల్త్ కి మా ఇంట్లో మాక్సిమం డైలీ పప్పు తినడానికి మేము ప్రిఫర్ చేస్తాము సో చింతపండు గుజ్జు కూడా వేసేసాను సో చూసారా దాన్ని అలా ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి ఇంకో గిన్నె తీసుకోవాలి ఈ లోపల మనం వెల్లుల్లిపాయల్ని దంచి పక్కన పెట్టుకుందాం కరివేపాకు ఫ్రెష్ ఆకు మా డాడీ పొలాల్లో తెచ్చారు సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి చూడంగానే సో అందుకే స్పెషల్ గా తీసా సో ఇంకో గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని
దానిలో ఆవాలు చిటపటలాడాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. దానిలోనే సన్నగా కోసిపెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసేయండి. కరివేపాకు, నేను కూర తిన్ను అని చెప్పేశాను కానీ ఈరోజు తిన్నాను, చాలా బాగుంది. సో నేను వెంటనే ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయాలని, మీ అందరు కూడా దీని గురించి తెలుసుకోవాలని నేను ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో వెల్లుల్లిపాయ దంచి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిని కూడా వేసేయండి. 4-5 రెబ్బలు చాలు, ఎక్కువ అవసరం లేదు. దాన్ని వేసేసాం. ఇంకా దానిలోనే 1 టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసేయాలి. ఇంగు వేస్తే ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. సో ఇంగు వేసేయండి. ఇంకేం లేదండి, జస్ట్ అవి కొంచెం వేగాక ఉడకబెట్టుకున్న ఆ కూరని దీంట్లో వేసేయాలి, అంతే. చాలా సింపుల్, మన హెల్త్కి చాలా చాలా మంచిది. సో గాయస్, మీ అందరూ ట్రై చేయండి మీ ఇంట్లో. మీకు కనుక తెలియకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్కి, వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది దీన్ని. ఈ కూర చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే బాగా బాయిల్ చేసిన వాటర్లో ఈ ఆకులు వేసేసి 1-5 మినిట్స్ బాగా వేడి చేయండి. సో ఆ దాన్ని వడకట్టి కషాయం తాగేసేయండి. చాలా హెల్తీ, స్టోన్స్ మాత్రం తప్పకుండా కరిగిపోతాయి కిడ్నీస్లో. ఇంకా ఏంటి అంటే, మనం నార్మల్గా ట్యాబ్లెట్స్ కానీ ఆపరేషన్ కానీ చేసుకుంటే మళ్ళీ వెంటనే మనకి కొన్ని రోజుల్లో స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇది యూజ్ చేస్తే కన్ఫామ్గా రావు. ఇవన్నీ మన పురాతన కాలంలో, ఓల్డ్ టైమ్స్లో యూజ్ చేశారు. సో గాయస్, ఇదే కొండపిండి ఆకుకూర. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.